ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి welcome guys here is a question a wire of length l is cut into two parts which are bent respectively in the form of square in the form of a square and a circle విచ్ ఆర్ ద లెంత్స్ ఆఫ్ పీసెస్ ఆఫ్ వైర్ సో దట్ ద సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఇస్ లీస్ట్ సో ఏమన్నాడు ఒక వైర్ తీసుకున్నాడు దాన్ని టూ పీసెస్గా కట్ చేశాడు ఒక పీస్ ఏమో స్క్వేర్ ఫామ్ చేశాడు అండ్ ఇంకోటి ఏమో సర్కిల్ ఫామ్ చేశాడు సో ఇక్కడ ఏమో అడిగాడు వాట్ ఆర్ ద లెంత్స్ ఆఫ్ ద పీసెస్ ఆఫ్ వైర్ సో దట్ ద లెంత్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఇస్ లీస్ట్ అని అడిగాడు సో ఫస్ట్ ఇక్కడ సొల్యూషన్ మనం ఏం రాసుకుంటాం ఏ వైర్ ఆఫ్ లెంత్ ఆఫ్ లెంత్ ఎల్ ఈస్ కట్ ఇంటూ టూ పార్ట్స్ ఓకే కట్ ఇంటూ టూ పార్ట్స్ అనమాట ఒకటి ఎక్స్ ఒకటి ఎల్ ఎల్ మైనస్ ఎక్స్ అనమాట ఓకే ఒకటి ఎక్స్ అని తీసుకుందాం ఎక్స్ కట్ అయింది ఎల్ మైనస్ ఎక్స్ ఈ రెండు ప్లస్ చేస్తే మనకి మళ్ళీ ఎల్ఏ వస్తుంది అనమాట సో అందుకని ఒకటి ఎక్స్ ఒక దాని అయితే ఎల్ మైనస్ ఎక్స్ అని తీసుకుందాం సో లెట్ లెట్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఒకటి స్క్వేర్ చేసాం కదా నెక్స్ట్ ఇంకేంటి ఇక్కడ అండ్ ఆర్బీ ద సర్కిల్ ఫామ్ చేసాం కదా సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అని తీసుకుందాం సో ఇక్కడ ఏంటి మనకి ఇదంతా ఈ పెరామీటర్ అంతా కలిపితే ఫో ఏ స్క్వేర్ కదా సో పెరిమీటర్ ఎంత అవుతుంది ఫోర్ ఏ ఈక్వల్ టు మొత్తం దేంతో ఎక్స్తో చేసాం నెక్స్ట్ సర్కిల్ సర్కిల్ ఇది ఆర్ రేడియస్ అనుకుంటే దీని దీన్ని దీని సర్కంఫరెన్స్ ఎంత టూ పై ఆర్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎక్స్ కదా దీని టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎక్స్ దీని ఎంతే కదా సో ఇప్పుడు మనకి దే ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఫోర్ ఎల్ బై ఆర్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ ఎల్ మైనస్ ఎక్స్ బై టూ పై ఇదే కదా సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు సమ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద ఏరియాస్ అనమాట దీని ఏరియా దీని ఏరియా సమ్ చేస్తుంది సో ఎస్సీ ఈక్వల్ టు ఏంటి దీని ఏరియా ఏ స్క్వేరు సర్కిల్ ఏంటిది పై ఆర్ స్క్వేర్ సో ఇక్కడ ఏంటి ఏంటి ఎక్స్ బై ఫోర్ కదా సో సప్ ఇద్దాం ఎస్సీ ఈక్వల్ టు ఎస్సీ ఈక్వల్ టు ఎక్స్ బై ఫోర్ హోల్ స్క్వేర్ ప్లస్ పై ఇదేంటి ఎల్ మైనస్ ఎక్స్ బై టూ పై హోల్ స్క్వేర్ సో ఇదేమవుతుంది దెన్ ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై సిక్స్టీన్ ప్లస్ వన్ బై ఇది ఎంత అవుతుంది అప్పుడు ఇది ఫోర్ పై స్క్వేర్ ఇంటూ పై ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఎల్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ సో పై పై క్యాన్సిల్ అవుతుంది సో ఇక్కడే ఉంటుంది బేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ బై సిక్స్టీన్ ప్లస్ వన్ బై ఫోర్ పై ఇన్ ఇక్కడే వస్తుంది బై ఎల్ మై ఇన్ ఇక్కడే ఎల్ మై ఎల్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఫోర్ పై కదా సో దీన్ని మనం డిఫరెన్షియేటింగ్ విత్ రెక్స్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం సో అప్పుడేమొస్తుంది మనకి డిఎస్ బై డిఎక్స్ ఇది ఎస్ కదా సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది మనకి టూ ఎక్స్ బై సిక్స్టీన్ ఓకే టూ ఎక్స్ బై సిక్స్టీన్ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ పెట్టి దీని ఏమవుతుంది టూ ఎల్ మైనస్ ఎక్స్ దీని డిఫరెన్షియ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి మైనస్ వన్ బై ఫోర్ పై సో ఇక్కడ ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది సో ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇది ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది సో ఇప్పుడు డిఎస్ బై డిఎక్స్ ఈక్వల్ ఇక్కడ ఎంత వచ్చింది ఎక్స్ బై ఎయిట్ మైనస్ ఎల్ ఎల్ మైనస్ ఎక్స్ బై టూ పై వచ్చింది సో డిఎస్ బై డిఎక్స్ ఏమొచ్చింది మనకి ఎక్స్ బై ఎయిట్ మైనస్ ఇక్కడ ఏమొచ్చింది ఎల్ మైనస్ ఎక్స్ బై టూ పై కదా టూ పై సో ఇక్కడ మనకి ఏం కావాలి ఫర్ మ్యాక్స్ ఆర్ మినిమమ్ ఏం తీసుకుంటాం ఇక్కడ ఆఫ్ ఎస్ సో డిఎస్ బై డిఎక్స్ ఈక్వల్ టు జీరో అని చేస్తాం సో అప్పుడేమవుతుంది ఎక్స్ బై ఎయిట్ మైనస్ ఎల్ మైనస్ ఎక్స్ బై టూ పై ఈక్వల్ టు జీరో సో అప్పుడేమవుతుంది ఇక్కడ మనం ఎల్సిఎంలా చేస్తే దీన్ని ఎల్సిఎంలా చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ పై లేదు సో పై ఎక్స్ మైనస్ ఇది ఫోర్తో మనకు వేస్తాం ఫోర్ ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ బై ఎయిట్ ఇది ఎంత అవుతుంది ఎయిట్ పై అవుతుంది ఈక్వల్ టు జీరో సో ఇది అటు సైడ్ పంపిస్తాం సో ఎల్ పై ఎక్స్ మైనస్ ఫోర్ ఎల్ మైనస్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఓకే సో ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే మనకేమొస్తుంది ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే పై పై మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ అవుతుంది అది సో ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ ఎల్ ఈక్వల్ టు జీరో సో దాన్ని అటు పంపిద్దాం అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఇన్ టు పై ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఫోర్ ఎల్ సో ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ ఎల్ బై పై బై ఫోర్ ఓకే సో దేర్ ఫోర్ ఇది వచ్చింది సో నెక్స్ట్ థర్డ్ ఏంటి మళ్ళీ డి డి బై డిఎక్స్ని ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎయిట్ మైనస్ ఎల్ బై ఎక్స్ బై టూ పై ఉంది కదా దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం సో ఇక్కడ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తాం సో ఇక్కడ ఏమైతే అప్పుడు డి స్క్వేర్ ఎస్ అంటూ డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్టీ ఇక్కడ ఏమొస్తుంది మనకి సో ఇక్కడ ఎక్స్ ఉంది కదా దీనికి వన్ బై ఎయిట్ వస్తుంది సో మైనస్ ఆఫ్ ఎల్ మైనస్ ఎక్స్ బై టూ పై ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ మైనస్ ఎక్స్ ఒకటి మైనస్ వన్ వస్తుంది సో వన్ బై ఎయిట్ ప్లస్ ఎల్ మైనస్ ఎక్స్ బై టూ పై సో ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తాం మనం వెరిఫికేషన్లో ఏమొస్తుంది ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఫోర్ ఎల్ బై ఫైవ్ బై ఫోర్ సో డిఎస్ డిఎస్ డి స్క్వేర్ ఎస్ బై డిఎక్స్ స్క్వేర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఉండాలి మనకి ఇక్కడ డిఎస్ బై డిఎక్స్ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ జీరో ఉంది సో గ్రేటర్ దాన్ జీరో ఉంది కాబట్టి సో ఎస్ ఎస్ఈ మినిమం అనమాట లెస్ దాన్ ఉంటే మ్యాక్సిమం అనమాట సో ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎల్ బై ఫైవ్ బై ఫోర్ ఇక్కడ మినిమం అనమాట మనకి సో లెంత్ లెంత్ ఆఫ్ ద అదర్ పార్ట్ అదర్ పార్ట్ ఏంటి ఎల్ మైనస్ ఎక్స్ సో ఇక్కడ ఏమొస్తుంది ఎల్ మైనస్ ఫోర్ ఎల్ బై పై బై ఫోర్ సో ఇక్కడ ఏమవుతుంది దీన్ని చేస్తే మనకి పై ఇన్ ఎల్ ఇంటూ పై బై ఫోర్ మైనస్ ఫోర్ ఎల్ బై పై బై ఫోర్ సో దీన్ని మల్టీప్లై చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఎల్ పై ప్లస్ ఫోర్ ఎల్ మైనస్ ఫోర్ ఎల్ బై పై ప్లస్ ఫోర్ సో ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది మనకి ఇక్కడ ఏం వస్తుంది అప్పుడు పై ఎల్ బై పై బై ఫోర్ సో హెన్స్ ఇక్కడ రాద్దాం హెన్స్ ఏం వస్తాం ఇక్కడ హెన్స్ ఎస్ ఈస్ లీస్ట్ వెన్ వెన్ ద లెంత్ లెన్స్ ఆఫ్ ద pieces lengths of the pieces are 4 l by pi by 4 and nincotin dikada pi l by pi by 4 is the this is the answer thank you